ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు చుక్కెదురైంది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన చిన్న కుమారుడి పరీక్షలున్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని రౌస్ ఎవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కవిత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 4 April తీర్పును రిజర్వ్ చేసింది. వాదనల సమయంలో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఆమెకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశముందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని వాదనల సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చుతూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కవిత దాఖలు చేసిన సాధారణ బెయిల్ పిటిషన్పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ నెల 20 విచారణ జరపనుంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ 15 ఆమెను అరెస్టు చేసింది. 26 నుంచి ఆమె తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.